ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్. నేడు వైఎస్ఆర్ ఆసరా పథకం రెండో విడత మొత్తాన్ని ప్రభుత్వం డ్వాక్రా గ్రూప్ సభ్యులైన మహిళల అకౌంట్లలో నేరుగా జమ చేయనుంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 78.76 లక్షల మంది మహిళలకు 6,436.52 కోట్ల నగదు జమ కానుంది. ఈ డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు ఏ అవసరానికైనా ఉపయోగించుకోవచ్చు. 8 నుంచి 17 వరకు 10 రోజుల పాటు నగదు జమ కానుంది. ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్. నేడు వైఎస్ఆర్ ఆసరా పథకం రెండో విడత మొత్తాన్ని ప్రభుత్వం డ్వాక్రా గ్రూప్ సభ్యులైన మహిళల అకౌంట్లలో నేరుగా జమ చేయనుంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 78.76 లక్షల మంది మహిళలకు 6,439.52 కోట్ల నగదు జమ కానుంది. ఈ డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు ఏ అవసరానికైనా ఉపయోగించుకోవచ్చు. 8 నుంచి 17 వరకు 10 రోజుల పాటు నగదు జమ కానుంది. ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్. నేడు వైఎస్ఆర్ ఆసరా పథకం రెండో విడత మొత్తాన్ని ప్రభుత్వం డ్వాక్రా గ్రూప్ సభ్యులైన మహిళల అకౌంట్లలో నేరుగా జమ చేయనుంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 78.76 లక్షల మంది మహిళలకు 6,439.52 కోట్ల నగదు జమ కానుంది. ఈ డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు ఏ అవసరానికైనా ఉపయోగించుకోవచ్చు. 8 నుంచి 17 వరకు 10 రోజుల పాటు నగదు జమ కానుంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలను శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, నేటి నుంచి ఏపీలో రెండో విడత మహిళలకు డ్వాక్రా అమౌంట్ చేరనున్నట్లుగా తెలుస్తోంది, వివరాలు ఏంటి?
అవును, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పర్యటన అనేది రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న నరేంద్ర మోదీ ఇక్కడికి వచ్చేసరికి రెండో విడత ఆసరా ప్రోగ్రాం ఆసరాగా పేద కుటుంబాలకు సంబంధించి వారికి ఆసరాగా ఉండటానికి ఈ ప్రోగ్రాం అనేది చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ప్రస్తుతం వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఇది జిల్లాకు వచ్చి ఇది రెండోసారి ఫస్ట్ సారి ఎందుకు వచ్చారు, తర్వాత ఇప్పుడు ఆసరా ప్రోగ్రామ్ ఓపెన్ చెన్నైకి వస్తున్నారు. ముఖ్య అధికారులు ఆసరా ప్రోగ్రామ్కి పేద ప్రజలు 78,000 మంది వరకు వాళ్ళకి లబ్ధిదారులు చేరే అవకాశం ఉంది. అలాగే 7,00,000 కోట్ల వరకు ఈరోజు నిధులు విడుదల చేయబోతున్నారు. ఇంకా మొత్తానికి ఎంత మందికి ఇది లబ్ధి చేకూరే పరిస్థితి కనిపిస్తోంది? హలో శ్రీనివాస్, ఓవరాల్ గా ఎంత మందికి ఇది లబ్ధి చేకూరే పరిస్థితి కనిపిస్తోంది? ఓవరాల్ గా 7,00,000 మంది వరకు 7,50,000 మంది వరకు ఈ ప్రోగ్రామ్ ఆధార అనేది లబ్ధిదారు చేకూరే అవకాశం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.